வள்ளி சேர் நுண்ணிடை வள்ளி சேர் நுண்ணிடை ஆய்ச்சியர் தம்மோடும் கொல்லமை செய்து குறவை பிணைந்தவர் நல்லடி மேலடி நாறு துழாயன்றே சொல்லுமால் சூழ்வினையாட்டியேன் பாவையே பாவையே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமலாரா, ఈనాటి తిరువాయిమొళి మహాప్రబంధం శ్రీ నమ్మాళ్వార్లు కటాక్షించినటువంటిది, వేయి పాశురాలతో అనేక వేద సారాంశాలన్నీ కుప్పించినటువంటి ఈ మహాప్రబంధం, దానిలో 4వ శతకంలోని 2వ దశకంలోని 2వ పాశురాన్ని మనం ఈనాడు ఈ ఆళ్వార్ శ్రీసూక్తి ద్వారా అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాశురాన్ని విజ్ఞాపన చేస్తున్నాను. వల్లిసే నుండి ఆయ్చియర్తమ్మడుం కొల్లమై చేదు కురవై పిణైందవర్ నల్లడి మేలణి నార్తుళాయన్నే సొల్లుమాల్ సూర్వినై யாட்டியேன் பாவையே. ஆழ்வார் திருவடிகளே சரணம். ஆழ்வார்லு இக்கட தாமு தல்லிகாரிலாக தாய்மார்லாக மாறி பரமாத்மகு விஜ்ஞாபன சேஸ்துனாரு. சுவாமி, ஓ ஸ்ரீயப்பதி, ஓ ஸ்ரீமன்னாராயண, மா அம்மா ஏமிட்டையா இது, ஏம் பாபம் சேசிந்தி செப்பு. సూజ్వినై యాట్టియేన్ పావయ్యే. చుట్టబడినటువంటి పాపాలు ఏనాటివో అవి ఒకటి తీద్దామంటే ఒకటి వస్తూ ఉన్నాయి. మా అమ్మాయికి అన్ని నగలు చేయించాం, ఆనందంగా ఉండాలి కదా. మా అమ్మాయికి తోటి వారంతా కూడా ఆనందంగా ఉన్నారే, ఆడుతున్నారే, పాడుతున్నారే, చక్కగా వారు జీవితాన్ని గడుపుతూ ఉంటే ఏమిటి మా అమ్మాయి యొక్క అవస్థ? దీనికి కారణం ఏమిటంటే అన్నం తినదు, ఆరోగ్యం సరిగా లేదు, ఇది ఏదో పాపమై ఉంటుంది. ఎప్పటిది చుట్టి నేన్ ఎప్పటివెప్పుడో తగులుకుంటాయండి. అవశ్యం అనుభోక్తవ్యం అన్నారు పెద్దలు. మనం గత జన్మలో చేసినటువంటి ఆ పుణ్య పాపాలు అనుభవించి తీరాలి. మనం అనుకుంటున్నాం పుణ్యము పాపము అని, కానీ పరమాత్మ దృష్టిలో ఎలా ఉన్నాయో. మనం పుణ్యం అనుకునేటువంటిది ఒక్కొక్కసారి పాపం కూడా కావచ్చు. అయ్యయ్యో, మరి ఏం పాపం చేసింది మా అమ్మాయి, ఏ నాటివి చుట్టుకొని ఉన్నాయి, ఇదేమిటి నా కుమార్తె అయినటువంటి ఈమె సూద్వినై ఆట్టియేన్ పావయ్యే. ఈమె ఎలాంటిది? వల్లిషేర్ నుండి ఆయ్చియర్ తమ్ముడుం. ఎలా ఉంది ఈమె? వల్లిసే నుణీ, ఈమె తీగతో సమానమైనటువంటి సూక్ష్మమైన నడుము కలిగినటువంటిది. ఈమె తమ్ముడు గోపస్త్రీలతో కూడా కొల్లమై చేదు, ఏమిటో వాళ్ళందరితో కూడా రకరకాల పనులు చేస్తూ వ్యాపారం చేస్తూ కురవై పిణైందవర్ రాస క్రీడట వారి చేతులతో తన చేతులను కలుపుకొని ఆడి అట్ట ఆ స్వామి.
దానిని గురించి నల్లడి మేల్ అని సర్వేశ్వరుని యొక్క విలక్షణమైనటువంటి ఆ శ్రీపాదాల పైన అని సమర్పించబడిన నార్తుడాయన్నే పరిమళించేటువంటి ఆ తిరుత్తుడాయే అని చెప్పి సొల్లుమాల్ చెబుతోంది. నాకు ఆ తులసిగే కావాలి, ఈ తులసియే కావాలి అంటోంది. ఇది ఏమిటయ్యా, ఈ పరిస్థితి ఏమిటి, ఈ నీరసం ఏమిటి, ఈ వైముఖ్యం ఏమిటి అని ఆళ్వార్లు ప్రశ్నిస్తున్నారు తల్లిగా. ఒక ఆళ్వార్ నాయకేమో ఈ అవస్థ పడుతోంది, దాన్ని చూసి చెబుతూ ఉన్న తల్లి అవస్థ. క్రిందటి పాశురంలో ఆ వటపత్రశాయి యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఈ పాశురంలో అక్కటి అలనాటి శ్రీపాదాల్లో ఉన్న తులసి కావాలని కోరింది. మరి ఈనాడేమంటుందంటే దానికంటే కూడా ప్రస్తుతం అవతారము శ్రీకృష్ణ అవతారం. ఏనాడో జరిగిపోయినటువంటి వటపత్రశాయి అదేదో ప్రళయంలో జరిగింది, కానీ ఇప్పుడు ఇక్కడ అర్చాస్థితిలో ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవమే వైభవం. తన్నుడయ సౌందర్య సౌగంధ్య సౌకుమార్యాది కళ్యాణ గుణ ఆవిష్కారత్తాలే. పెరుమాళ్ళ యొక్క సౌందర్యం అంటే ఏమిటి, సౌగంధ్యం అంటే ఏమిటి, సౌకుమార్యం అనేటువంటి కళ్యాణ గుణాల అన్నిటినీ కూడా ఆవిష్కరించినటువంటి తిరువాయిపాడియిల్ పెణ్బిళ్ళైగళై. ఆ తిరువాయిపాడిలో అంటే ఆ రేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరిలాగా ఈమె తాను కూడా ఇప్పుడు పరమాత్మతో కలిసి రాసక్రీడలాడుతున్నట్లుగా ఈమె వ్యవహరిస్తోంది. కొల్లమైషైదు వ్యవస్థ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అంటే చేయి కాళ్ళు కన్నులు అన్నీ కలుపుతూ కురవై పిణైందవర్ రాసక్రీడలో వారి చేతులను తన చేతులతో కలుపుతూ తక్క తై తక్క ధిమ్ తా ధిమ్ తై ధిమ్ అని ఎగురుతూ ఉన్నదే అవే చెప్తోంది. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవానుని పాదాలపైన రాలి పడిపోయిన తులసి కావాలి అని అంటోంది. ఈ తులసి మీద ఎంత వ్యామోహం, అంటే పరమాత్మ మీద ఉన్నటువంటి ఏ వ్యామోహం అయితే ఉన్నదో అది తులసి పర్యంతం. పరమాత్మ మీద ఉన్నటువంటి వ్యామోహము ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని మీద కూడా మనకి ఇష్టమై ఉండడం. చూడండి, మనం తిరుమల యాత్రకు వస్తే పరమాత్మకు ఏది ఇష్టమో దాన్ని మనకి వాళ్ళు ఇస్తూ ఉంటారు. పరమాత్మకి చక్కనైన అభిషేకం జరిగితే ఆ తీర్థం ఇది వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర ఉన్నదండి, ఈ తులసి తీసుకోండి, లేదా వారికి సమర్పించిన అక్షింతలండి ఇవి తీసుకోండి అని ఇస్తే మనం ఎంత ప్రేమతో గౌరవంగా తీసుకుంటున్నాం. అంటే వీటి మీద ఏ బుద్ధి వచ్చింది ఇప్పుడు మనకి, పరమాత్మ మీద అయితే ఏ బుద్ధి అయితే ఉందో ఆ బుద్ధితో వీటిని కళ్ళకద్దుకొని మనం తీసుకుని వెళ్తున్నాం. దాన్నే భగవత్ పర్యంతమైనటువంటి భక్తి, భాగవత పర్యంతంగా భగవంతుని యంద ఉన్నటువంటి ప్రేమ భగవత్ చిహ్నముల మీద కూడా మనం కలిగి ఉండాలి. పరమాత్మకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్కడైనా కనపడితే చూడండి, సాక్షాత్ పరమాత్మను చూసినంతగా భావిస్తాం. ఆ విధంగా నా భాగ్యహీనత ఏమిటి, ఈమె ఏమిటి తులసి 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 అని అనుసంధానం చేస్తోంది అని ఎలుగెత్తి చాటుతూ ఉన్నటువంటిది ఈ పాశురం. భాగవతోత్తములారా, భక్తుడైనటువంటి వాడికి కాలంతో పని లేదు, దేశంతో పని లేదు, తాను ఎక్కడ ఉంటే అక్కడే పరమాత్మని ధ్యానం చేస్తే వెంటనే అదంతా మారిపోతుందిట. భరతనాటక ప్రకరణంలో చెప్తారు, ప్రేక్షకుడు సహృదయుడు. ఏనాడో జరిగినటువంటి రామాయణ పాత్ర మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మనకెందుకు ఏడుపు వస్తుంది చెప్పండి, రాముడు పడే కష్టాలు చూస్తుంటే, ఆ శ్రీరామచంద్రుడు పడినటువంటి ఆ అరణ్యంలో బాధ చూస్తుంటే మన కళ్ళ వెంబట నీళ్లు వచ్చేస్తున్నాయి. ఏమిటి, ఏం జరిగింది, కాలం ఏమైంది, దూరం ఏమైంది, అంటే ఈ రెండిటినీ ఒక దోషం కర్పింది అని అంటారు ఇది నాట్యకారులు. అది ఉండబట్టే మనకు ఆనందం కలుగుతోంది, అప్పుడు మనము మనముగా ఉండం, అక్కడ పాత్ర వేసినటువంటి వాడు అలా ఉండడు. మన ఇద్దరి మధ్య ఒక అద్భుతమైన అనిర్వచనీయమైనటువంటి ఒక దోషం ఏర్పడింది, తద్వారా ఆనందం ఏర్పడి
మనం రాముణ్ణి మన దగ్గర ఉన్నట్లుగానే మనం కూడా చూస్తున్నట్లుగా అయ్యో అయ్యో అని అంటున్నాం. ఆ విధంగా నమ్మాళ్ళవార్లు అనేటువంటి నాయకి ఏనాడో ఉన్నటువంటి కృష్ణావతారంలో జరిగిన రాస క్రీడనంతా కూడా స్మరణ చేసి ఇప్పుడు ఆనందపడుతోంది. ఆ తులసి దొరికింది నాకు, ఆహా ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని. ఏనాటి కృష్ణావతారం అండి? స్వామి వేదాంత దేశకుల వారు గోపాల వింశతి అనేటువంటి 20 పద్యాలలో మధురాతి మధురంగా భాగవతోత్తములైనటువంటి వారు నిజంగా ఈ గోపాల వింశతి సేవించాలి. ఒక పాశురం ఒక ప్రబంధంతో సమానం. శ్రీకృష్ణ భగవానుని యొక్క వైభవం, కృష్ణుని యొక్క బాల్య చేష్టలు తెలియాలి అంటే మనం పిల్లవాడిగా మారిపోవాలి. అంతేకాదు భక్తిభావం పెళ్ళుబకాలి. అది ఎలా కుదురుతుంది? వేదాంత దేశకుల వారి యొక్క గోపాల వింశతి గనక మనం ఒక్కసారి అర్థంతో గనక చదివితే ఆహాహా, కృష్ణ పరమాత్మ యొక్క వైభవమంతా ధారలు ధారలుగా ఆనందాన్ని అనుభవించవచ్చు. దానిలో ఈనాడు రాసలీల గురించి చెప్తున్నారు స్వామి. హృది ముగ్ధ శిఖండ మండనా. ఎవరండి? నా హృదయంలో ఎవరో వచ్చి శిల్పాన్ని ఏమైనా చెక్కారా? ఏమిటి? లిఖిత కేన మమ ఏష శిల్పినా. ఒక శిల్పి వచ్చి చెక్కాడేమో. ఆ మయూర పింఛాన్ని ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని పెట్టారు. మధునాతుర వల్లవంగనా వదనాంభోజ దివాకరోయువా. ఎవరతను? ఆయన మదనాతుర వల్లవంగనా వదనాంభోజ దివాకరుడు. కామంచేత పిచ్చి పట్టిపోయి గోపికలంతా కృష్ణ కృష్ణ యమునా తీర విహారీ అని తిరుగుతూ ఉంటే ఆ బృందావనంలో కనపడ్డాట. ఎలా కనపడ్డాడు? వాళ్ళంతా చీకటిలో గొయ్యారంలో పడుతూ ఉంటే వదనాంభోజ దివాకరోయువా. వారందరి ముఖాలకు కూడా, వారి ముఖాలు అనే తామర పువ్వులకు సూర్య భగవానులాగా అవతరించాట ఆ రాసక్రీడ చేయడానికి స్వామి. అందరినీ కలుపుకున్నాడు. ఆ సమయంలో చెప్తున్నారు, జయతి లలిత వృత్తిం శిక్షితో వల్లవీనాం శిథిల వలయ సింజ శీతలైర్హస్తతాళై అఖిల భువన రక్ష గోపవేషస్య విష్ణో అధరమణి సుధాయాం అంశవాన్ వంశనాళ. తాను చేతులతో తాళం వేస్తున్నట్ట. ఒక పక్క కాళ్ళు ఎత్తి ఠక్క ఠక్క ధిమ్ కొడుతూ అందరినీ నడుముల మీద చేతులు వేశాట. చూడండి, మన స్వామివారి యొక్క తిరువీధి ఉత్సవంలో కోలాటం కొట్టేటువంటి వాళ్ళు ఎలా ఒకరి చేతులు ఒకరు పట్టుకుంటారు, ఒకరి నడుము మీద మరొకరు చేతులు వేసి గుంపులుగా కూడి ఒక హారంలాగా ఏ విధంగా నృత్యం చేస్తూ ఉంటారో పరమాత్మ ఆ నృత్యాన్ని చేస్తున్నారట. అబ్బా, ఆ నృత్యం చేస్తూ ఉంటే ఎలా ఉంది ఆ పరిస్థితి చెప్తున్నారు పెద్దలు. ధన్యై శృతం తదిహ తావకరాసకాలే. కూరేశ మిశ్రుల వారు చెప్తున్నారు, ఆహా కృష్ణ భగవాన్ రాసక్రీడలు చూసేటప్పుడు గీతే నయే నహి శిలా సలిలాంబూవు. ఆ సమయంలో రేపల్లే వాడలోన కృష్ణమూర్తి అని ఆ చిందులు వేస్తూ కోలాటం కొడుతూ ఉంటే ఆ సమయంలో సాక్షాత్ కృష్ణ భగవానుడు కూడా వాళ్లతో ఠక్క 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 ఢిమ్ అని కొడుతూ ఉంటేట ఏమైందని చెప్తున్నారు. శిలా సలిలం బబూ. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా నీళ్లుగా మారిపోయేయట. కల్ల వేణు రవావశ గోపవధు శతకోటి వృతాత్ స్మర కోటి సమాత్ ప్రతి వల్ల వికాభిమతాత్సు కదాత్ వసుదేవ సుతా నపరంకలయే. ఆ తండ్రి ఆ విధంగా రాసలీలలో ఆడుతూ ఉంటే ప్రకృతి అంతా కూడా తన యొక్క గొప్పతనాన్ని తానే మర్చిపోయింది. అంటే రాళ్ళు కఠినంగా లేవు, చక్కగా నీళ్ళలాగా అయిపోయేట. నిప్పు వేడిగా లేదు, చల్లగా మారిపోయిందిట. సూర్యుడు వేడిగా లేడు, చంద్రుడుగా మారిపోయాట. ఆహా, మూర్ఖులైనటువంటి గోపబాలకులంతా మహాప్రాజ్ఞులుగా మారిపోయాట. మొత్తం త్వం త్వే శ్వన్యతమాం బభూవిదా భవద్వేణుక్వణోన్మాదనే. ఆ రాసలీల ఇలా జరిగింది.
ఆ సమయంలో స్వామివారి కంఠ సీమ నుండి జారి పడిపోతూ ఉన్నటువంటి ఆ తులసి దళాలన్నీ కూడా చూసిందిట ఆళ్వారు నాయిక. అబ్బా ఏమి తులసి, ఎంత వైభవము! ఈ రాసలీలలో ఆడినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కేళిలో జారి పడిపోయిన ఈ తులసి కదా నాకు కావాలి అని దానికోసం బెంగ పెట్టుకొని ఆ తులసిని పట్టుకొని అటు చూస్తూ ఇటు చూస్తూ దివ్య వాసనలు చూస్తోందిట, సదా అనుభవిస్తూ ఉంది. ఈ బాధను నేను నా భాగ్యహీనత చేత చూస్తున్నా అంటోంది తల్లి. నిజంగా ఇది భాగ్యహీనత కాదు కదా, ఇది ఒక గొప్ప సుకృతం. ఎలా తెలియాలి అది? కాబట్టి తల్లిగారికి తెలియదు, కుమార్తెకు మాత్రమే తెలుసు దీని యొక్క వైభవం. కృష్ణ భగవానుని యొక్క రాస క్రీడ చూడడానికి ఎంత సుకృతం ఉండాలండి. హా జన్మతాసు సికతాసు మయాన లబ్ధం. ఆనాడు అందరు అనుకున్నట్ట, అయ్యయ్యో మేము కూడా ఆ బృందావనం దగ్గర ఒక చెట్టుగా పుట్టుంటే ఎంత బాగుండేది, మట్టిగా పుట్టుంటే ఎంత బాగుండేది. ఎందుకని? రాసే త్వయా విరహిత కిల గోపకన్యా. అయ్యో ఆ రోజు రాసక్రీడలో ఉన్నటువంటి మేము కూడా ఈ విధ నీ పాదస్పర్శను పొంది ఉండేవాళ్ళం అని కృష్ణుడు కనపడకపోయేసరికి అందరూ కూడా తహతహలాడిపోయారట. యాస్తావకీన పద పంక్తి జుషో జుషంత. ఆ స్వామి యొక్క పాదాలు ఎక్కడ చిన్నమయ్యాయో, ఎక్కడ ముద్రలుగా పడ్డాయో, ఆ ముద్రలను చూస్తూ ఏడుస్తున్నారట గోపికలంతా. కృష్ణా కృష్ణా కృష్ణా, ఇక్కడే నువ్వు తిరిగావా మాకు కనపట్లేదని. నిక్షిప్యతత్ర నిజమంగమనంగ తప్తం. తమ శరీరాన్ని అక్కడ ఉంచి ఆహా చాలు చాలు, ఈ కృష్ణ పాదముల యొక్క అచ్చులు ఈ అడుగులు దొరికే ఇదే మా తాపాన్ని తీరుస్తుందని విలవిలలాడుతూ ఆనందపడ్డారే. అటువంటి దివ్య వైభవం కలిగిన కృష్ణ పరమాత్మ రాసక్రేళిలో రాడిపోయినటువంటి ఆ తులసిమాల మా అమ్మాయి తెచ్చుకుంది, దాన్ని పట్టుకుంటోంది. ఇదే భోగ్యము, ఇదే భాగ్యం అంటోంది. ఈ స్థితి నేను చూడాల్సి వచ్చింది, అయ్యో అయ్యో అని ఈ తల్లిగారు బాధపడుతూ ఉన్నారట. ఎందుకనంటే కృష్ణావతారం సర్వసులభమైనటువంటి అవతారం, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి అవతారం. పైగా స్వామి ఇక్కడ తన పాదాలతో తిరిగినటువంటి స్థలం ఇది, ఊహించుకోవలసినటువంటిది కాదు కదా. కృష్ణ అంటేనే వీడు మనవాడు, తప్పకుండా మన కోరిక తీరుస్తాడు అనే ఉద్దేశ్యంతో కృష్ణ పరమాత్మను అందరూ కూడా నావాడు అని అంటారు, గొల్లవాడు అని అంటారు, పిల్లవాడు అంటారు, ప్రేమతో ఆయన్ని దగ్గరికి తీసుకుంటారు కదా. ప్రతి తల్లి తమ కుమారుడికి కృష్ణవేషం వేసి మురిసిపోతుంది కదా. అలాగనే మా అమ్మాయి కూడా తానే పెద్ద గోపికగా అనుకొని ఆ గోపిక భావాన్ని పొంది రాసక్రీడలో పాల్గొనడం ఏమిటి? ఇదంతా పిచ్చ వెర్ర ఏమిటి, భక్తిలో ఉన్మాద దశ అని అనుకుంటోంది భాగవతోత్తములారా. నమ్మాళ్ళు వారి యొక్క హృదయం మీకు ఈ పాశురంతో అర్థమై ఉంటుంది. నమ్మాళ్ళు వార్లు శ్రీకృష్ణుని యొక్క పరమ భక్తులు, కన్ననిల్లాలు దైవమల్లే. నిజానికి కన్నన్ లేకపోతే దైవమే లేదనేటువంటి ఒక గొప్ప స్థితికి వచ్చినటువంటి వారు. ఈ పాశురాల్లో ఏనాడో జరిగినటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా మనకు దర్శింపచేస్తున్నారు. వల్లి షేర్ నున్నుడై యాచ్చియర్ తమ్మెడం. ఎందుకంటే తమ అమ్మాయి కూడా యవ్వన దశలో కాలు పెట్టింది, కృష్ణ పరమాత్మతో చక్కగా నాట్యం చేయడానికి తగినటువంటి యోగ్యురాలుగా అయింది. కొల్ల మైషయదు కాబట్టే కృష్ణ పరమాత్మ ఆ రాసక్రీడలో కురవై పిణైందవర్. వారి చేతులతో తన చేతులు కలిపి కొలుచుకొని ఈ విధంగా నల్లడి మేల్ అని అటువంటి శ్రీపాదాల విందాల మీద ఈమె మక్కువ పడింది అంటూ ఆ తులసి యొక్క వైభవాన్నంతా కూడా ఈ పాశురంలో రాసక్రీడ మనోహర దృశ్యాన్ని నమ్మాళ్ళు వాళ్ళు మనకి ఆవిష్కరింపజేశారు. భాగవతోత్తములారా, ఎవరైతే ఈ రాసక్రీడ సంబంధించిన ఈ పాశురాన్ని వింటారో వారు కృష్ణ భక్తులుగా మారి ధన్యత చెందుతారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం. వల్లి షేర్ నుండి వల్లి షేర్ నుండి ఆయర్ తమ్ముడు కొల్లమై చేదు కురవై పిణైందవర్.
నల్లడి మేలడి నారుతురాయన్రే సొల్లుమాల్ సూజ్వినయాట్టియేన్ పవయే ஆழ்வார் திருவடிகளே சரணம்